ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? గిఫ్ట్ సెలెక్ట్ చేస్తావని. ఎవరికి? నేను ప్రేమించిన అమ్మాయికి. సంజయ, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, అదే ఇప్పటి వరకు మీ ఊర్లో నీకు ఎవరు లవ్ లెటర్స్ రాయలేదా? ఎందుకు రాలేదు? చాలా మంది రాశారు, ఒకరిద్దరైతే రక్తంతో కూడా రాశారు. మరి వాళ్ళలో నీకెవరూ నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకని? ఎందుకంటే నాకు నచ్చలేదు అంతే. పోనీ, ఇక్కడెవరైనా నచ్చారా? ఇక్కడ నచ్చినా ఉపయోగం లేదు. అదేంటి? నాకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. నేను ఇక్కడికి రాకముందే నా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఆఖరి మీద బాబాయ్ పిన్ని ఊరెళ్ళారు. రత్న, ఇది కరెక్ట్ గిఫ్ట్. బ్యూటిఫుల్ గా ఉంది కదూ. కొంపతీసి, నువ్వు ప్రేమించిన అమ్మాయికి హార్ట్ అంటే ఇష్టం ఉండదా ఏంటి? అయినా నువ్వు హార్ట్ ఫుల్ గానే ప్రేమించుంటావులే. దీన్ని ప్యాక్ చేస్తా. నువ్వు చెప్పే నిజమా? మీరిద్దరు మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందనిపించిన నాకే ఇంత డిప్రెషన్ గా ఉంది. ఇక నీ పరిస్థితి ఏంటి? ఆ టాపిక్ వదిలే ప్లీజ్. ఇలా జరిగింది ఏంటన్నయ్యా? ఏయ్, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయమన్నాగా. ఎందుకురా కావాలని గ్లాస్ పడగొట్టావు? పక్కన అమ్మాయి ఉంది కదా, దానికి మనం ఐడెంటిఫై అవుదామని. ఏంటిది? చెప్పు. అది కాదయ్యా, మేము రావడం కుదరదు, పెళ్లికి వెళ్ళాలి. సర్లేవయ్యా, మాకు కావాల్సిన వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళాలి. మా రత్నకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను, వాడైతే పర్ఫెక్ట్ గా డీల్ చేస్తాడు. ఆ రత్నం పంపిస్తాను. ఎక్కడికమ్మా? నాన్న నన్ను పంపిస్తాను అంటున్నారు. చెన్నైకి రా, మన ఆఫీస్కి వెళ్ళాలి. ఏం లేదురా, సడన్ గా సంచి పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారట. నన్ను నాన్నగారిని తప్పకుండా రమ్మని రాధాకృష్ణ అంకుల్ ఫోన్ చేశారు. అవును, సంధ్య పెళ్లికి మీరే గాని మేము రావక్కర్లేదా? సంధ్య, సంధ్య, సంధ్య ఇంట్లో లేదు. పెళ్లి కూతుర్ని చేయడానికి ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల కుదిరిందట. అర్జెంట్ గా పంపించమంటే నాన్నగారి ట్రైన్ ఎక్కించొచ్చారమ్మా. అన్నయ్య కూడా చెన్నై వెళ్తాను. ఎందుకు? అన్నయ్యకి పెళ్లి కూతుర్ని చుట్టానికి. నా ఫ్రెండ్ సత్యభామలో చదువుతుంది, సూపర్ గా ఉంటుంది. సంధ్య కంటే చాలా అందంగా ఉంటుంది. చాలే, నువ్వేం వాణ్ణి కాకా పట్టనక్కర్లేదు గాని. సంధ్య 100 సార్లు చెప్పింది మిమ్మల్ని పెళ్లికి తీసుకురామని. పాప నీ సెల్లు కూడా ట్రై చేసిందిరా. అన్నయ్యతో పాటు నాకు కూడా టికెట్ బుక్ చేయించండి. ఏ, నువ్వు పెళ్లికి రావా? రాను. చారి, రేపు 20న చెన్నైకి బాబుకి పాపకి 2 టికెట్లు బుక్ చేయి. మా టికెట్ బుక్ చేసావు కదా పెళ్లికి.
అవునండి ఏంటి బయట కూర్చుని ఒప్పుకొస్తుంది చంపేస్తాను చూడు ఇదిగో పెళ్లి కొడుకు తండ్రికి షుగర్ కంప్లైంట్ ఆయన టీలో షుగర్ లేకుండా టీ వెళ్ళు బాబు 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 బయట అందరూ చూస్తుంటే మాట్లాడద్దు లోపలికెళ్ళి మాట్లాడలేదు చూడండి నేను అమెరికాలోనే సెటిల్ అయిపోయినా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నానో తెలుసా ఏదో ఇక్కడ అమ్మాయిలు సంస్కృతికి సంప్రదాయాలకి విలువిస్తారని కట్టించుకున్న తాళిని ఆ తాళి కట్టిన ముగ్గురిని గౌరవిస్తారా బాబు పెళ్లికి ముందే శీలాన్ని పోగొట్టుకుని హెచ్చలవిడిగా తిరిగి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి ఇండియాకే రానవసరం లేదు అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా చాలా మంది దొరుకుతారు బాబు నువ్వు అనేది మాట్లాడద్దు మాట్లాడద్దు ఐఎమ్ సారీ కమ్ డాడ్ నోటికి వచ్చినట్టు వాగి మన అమ్మాయి మీద నిందేసి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేమిటనే ఊరుకోక ఏం చేయమంటావరా నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబ్బాయిని నిలదీసి గొడవ పెడితే పోయేది మన పరువు ఇప్పుడు మాత్రం పరువు నిలబడిందా పీటల మీద పెళ్లి ఆగిపోయాక మళ్ళీ పెళ్లి జరగడం ఎంత కష్టం ఆలోచించు ఎలాగైనా వాళ్ళకి నచ్చి చెప్పి ఈ పెళ్లి జరిపిద్దాం బాబాయ్ ఈ పెళ్లికి అతను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను ఎవరో చెప్పిన మాటలు నమ్మి పీటలు మించి వెళ్ళిపోయిన వాడు పెళ్ళయ్యాక రేపు ఎవరైనా నా గురించి చెడుగా చెప్తే నన్ను వదిలేసి వెళ్ళిపోడని నమ్మకం ఏంటి నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా అదేంటో బాలా అంటావు నేను నిన్ను నమ్మకపోతే నా పెంపకాన్ని నేను అవమానించుకున్నట్టేనమ్మా జరిగిపోయింది అదో జరిగిపోయింది అయిపోయింది నన్ను తలుచుకుంటూ ఇక్కడే బాధపడుతూ కూర్చోవడం కన్నా నాతో బయలుదేరు అవునమ్మా బాబాయ్ చెప్పినట్టు విని నువ్వు ఇక్కడే ఉంటే నీ పెళ్లి తప్పిపోయిందని ఊరు ఊరంతా నీ మీద సానుభూతి చూపిస్తూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేనమ్మా చూడలేను ఆగిపోయిన పెళ్లికి రాకపోవడం మంచిది పెళ్లి ఆగిపోయిందా ఎందుకు ఏమైనా కట్నం ప్రాబ్లమా కాదు మరేంటి అది బాబాయ్ జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి వదిలేయండి పోండి అంకుల్ ఏం జరిగినా మన మంచికే అంటారు బహుశా సంధ్యకి అతని కంటే మంచి పెళ్లి కొడుకు వస్తాడని రాసి పెట్టుందేమో అందుకే పెళ్లి ఆగిపోయింది ఏ రానయ్యా అయినా నీలాంటి మంచి అమ్మాయికి ముగుడే అదృష్టం వాడు పోగొట్టుకున్నాడు అది వాడు బ్యాడ్ లక్ ఏయ్ జరిగింది తలుచుకుని బాధపడే కంటే జరగబోయేది ఊహించుకుని ఆనందపడతాం తెలివైన వాళ్ళ లక్షణం సేమ్ నాలాగా ఐ థింక్ యువర్ ఇంటెలిజెంట్ సో టేక్ ఇట్ ఈజీ పాపం సంధ్య పెళ్లి అంటావా అదేదో గుడ్ న్యూస్ లాగా వాళ్ళ ఇంటికి రాగానే చెప్పాలా ఆ విషయం సంధ్య పెళ్లి ఆగిపోయిందని చెప్పాలా ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసా
నీకెవరు చెప్పారు? రాధాకృష్ణ గారు. ఆయన మీకు ఎక్కడ కలిశాడు? ట్రైన్ లో. మేము వచ్చిన ట్రైన్ లోనే వాళ్ళు వచ్చారు. హలో, ఒక్క నిమిషం ఉండండి. మీకే. హలో, గుడ్ మార్నింగ్. వచ్చాడు. థ్యాంక్ యూ. చెన్నై నుంచి మన జీఎం ఫోన్ చేశాడరా, నువ్వు మీటింగ్ లో చాలా బాగా మాట్లాడవట, బిజినెస్ డెవలప్మెంట్ కి నువ్వు ఇచ్చిన అడ్వైజ్ అన్నీ చాలా బాగున్నాయి అన్నాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆర్డు ఉంటుంది అంటారు. చెన్నై టూర్లో అన్నయ్య వెనుక నేనున్నాను కదా. కరెక్టే, కానీ నా విజయం వెనుక ఒక మగాడు ఉన్నాడేంటి? మగాడా? వాడెవడు? ఇంకెవరు? నువ్వే. మొదలైంది వెళ్ళగోల. వాడు చెప్పిన మాట కరెక్టేనండి. సంధ్య పిల్ల ఆగిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఏంటా మాటలు? నిజం చెప్పు. సంధ్య పిల్ల ఆగిపోయినందుకు నీకు ఆనందంగానే ఉంది కదా? చచే, అలాంటిదేం లేదు. చెప్పొద్దు. నీ మనసు గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. అయినా ఒకరి చేయి జారితేనే కదా ఇంకొకరి చేతికి దక్కేది. సంధ్య తప్పకుండా నాకు వదినవుతుందని నా నమ్మకం. డ్యూటీ ఎక్కే గంట అయింది, ఇంతవరకు బోణీ కాలేదు. ఇంకా మెల్ల డల్ అయిపోతే ఫస్ట్ వైఫ్ కి ఫ్లాట్ ఎప్పుడు కొనాలి, సెకండ్ వైఫ్ కి సైట్ ఎప్పుడు కొనాలి? వీడెవడో ఇప్పుడే ఎర్ర బస్సు దిగిన ఎర్రి యదవలా ఉన్నాడు. బోణీకిండి బాధ ఇచ్చు. ఏంటి రోడ్డు కట్టంగా నడుస్తున్నావు? గొరికిచ్చుకున్నావులే, కళ్ళే ఉన్న దొబ్బినయ్యా. నేను నిలువుగానే నడుస్తున్నా, అడ్డంగా నడుస్తావు అంటే చూసి గొరికిచ్చుకో. అడ్డ మీద నిలువ ఏదో నాకు తెలుసు, కానీ లైసెన్స్ ఉందా? లైసెన్స్? దేనికి? రోడ్డు మీద వెళ్తున్నా. బండి ఏం లేదు. బండక్కలెద్దు నడిస్తే ట్యాక్స్. మరి అదే గొరికించుకోవడం అంటే, రోడ్డు మీద నడిస్తే ట్యాక్స్. మరి రోడ్డు మీ బాబే ఇంచాడా? మా బాబే ఇంచలేదు, చంద్రబాబు ఇంచాడు. అందుకే మనం కొంచెం డబ్బులు కట్టాలి. అదొకటి ఉందా? అదే ఉంది. ఉంటాడు. పాక్కుంటూ వెళ్తే ట్యాక్స్ కట్టక్కర్లేదు. నువ్వు పాక్కుంటూ వెళ్ళినాకుంటూ వెళ్ళిన ట్యాక్స్ కట్టాలి. 500 ఫైన్ కట్టు. ఏంటి 500? గొరికిచ్చుకున్నావులే, మన కాడ 50 ఉంది. ఎంత ఉంటే అంత కట్టు. అప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? ఈ అడ్రస్ కెళ్ళాలా? కాదు, నీ అడ్రస్ కెళ్ళాలి. 9వ నంబర్ బస్ ఎక్కెళ్తాం. దానికి ట్యాంక్స్ కట్టాలా? అక్కర్లేదు, దాన్ని కట్టేసారు. నువ్వు వెళ్ళు, ఎక్కువ వెళ్ళు. కోరకొచ్చిందో కోరకొచ్చిందో.